మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో భారత ఓపెనర్ మయాంక్ అగర్వాల్ కి గాయమైంది. ఆటలో భాగంగా ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లో శనివారం బ్యాట్స్మెన్ కి అతి సమీపంలో ఫీల్డింగ్ చేస్తున్న మయాంక్ అగర్వాల్ ని బంతి బలంగా తాకింది. దీంతో కాసేపు నొప్పితో విలవిలలాడాడు మయాంక్. అనంతరం ఫిజియో సూచన మేరకు అతను మైదానాన్ని వీడాడు. కాగా మెల్బోర్న్ టెస్ట్ లో నాలుగో రోజైన శనివారం 399 పరుగుల లక్ష్య ఛేదనికి దిగిన ఆస్ట్రేలియా జట్టు 33 పరుగులకే ఓపెనర్ల వికెట్లు చేజార్చారు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన ఉస్మాన్ కవాజా దూకుడుగా ఆడుతూ కాసేపు భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఇన్నింగ్స్ 16వ ఓవర్ వేసిన రవీంద్ర జడేజా బౌలింగ్ లో ఉస్మాన్ కవాజా బ్యాటింగ్ చేస్తుండగా షార్ట్ లెగ్ లో మయాంక్ అగర్వాల్ ని కెప్టెన్ కోహ్లీ ఫీల్డింగ్ కి ఉంచాడు. ఆ ఓవర్ రెండో బంతిని ఆఫ్ స్టంప్ కి వెలుపలగా జడేజా విసరగా ఉస్మాన్ కవాజా స్వీప్ షాట్ ఆడాడు. దీంతో బంతి వేగంగా మయాంక్ అగర్వాల్ శరీరంపైకి దూసుకురావడంతో పాటు అతని మెడభాగంలో బలంగా తాకింది. బంతి అతనికి తాకడంతో గాయమైందా అని స్లిప్ లో ఫీల్డింగ్ చేస్తున్న రహానే కెప్టెన్ కోహ్లీ పరిశీలించేందుకు ప్రయత్నించారు. కానీ నొప్పితో విలవిలలాడుతూ కనిపించిన మయాంక్ వారిని పట్టుకోనివ్వలేదు. ఇక వెంటనే మైదానంలోకి వచ్చిన ఫిజియో గాయాన్ని పరిశీలించి చికిత్స కోసం మయాంక్ ని స్టేడియం బయటకు తీసుకువెళ్లాడు. దీంతో మయాంక్ స్థానంలో సబ్స్టిట్యూట్ ఫీల్డర్ గా కేఎల్ రాహుల్ మైదానంలోకి వచ్చాడు. ఇక ఈ వీడియో చూడడం కోసం డిస్క్రిప్షన్ లోని లింక్ పై క్లిక్ చేయండి.